మీడియా పై దాడులకు పాల్పడడం శోచనీయమని ఇలాంటి చేష్టల కారణంగా దేశం నియంత్రణత్వంలోకి జారుకునే ప్రమాదం ఉందని జర్నలిస్ట్ సంఘాల నాయకులు రామసుబ్బారెడ్డి నూర్బాషా శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అనంతరం డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో పాత్రికేయ వృత్తి ప్రమాదంలో పడిందన్నారు. ఇటీవల ఢిల్లీలో న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్త ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తున్నాడనే ఉద్దేశంతో ఢిల్లీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. రాష్ట్రంలోనూ పాత్రికేయులు విమర్శనాత్మక కథనాలు రాసినా వారిపై కేసులు నమోదు చేయించడం పరిపాటిగా మారిందన్నారు. దేశంలో రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళు పడే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల జర్నలిస్టుల హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులను దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని పక్షాలు, ప్రజాతంత్రవాదులు, జర్నలిస్టులు, మేధావులు అందరూ కూడా ఖండించి రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని తీవ్రంగా జర్నలిస్ట్ కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని జర్నలిస్టుల సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల ఢిల్లీలో న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ అదేవిధంగా వాళ్ళ సిబ్బంది మీద ఎన్ఐఏ సోదాలు చేయటం, దాడులు చేయటం, అరెస్ట్ చేయటం, వివిధ ప్రాంతాల్లో జర్నలిస్టుల మీద కూడా వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడులు చేయటం, వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో రాష్ట్రంలో జర్నలిస్టులకు అవసరమైనటువంటి కనీస అక్రెడిటేషన్ కార్డులను కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లేకుండా పోవడం సిగ్గుచేటు. కనీస సౌకర్యాలు జర్నలిస్టులకు కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు, పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు, పాలకులు ఈరోజు నిస్సిగ్గుగా తమ ప్రయోజనాల కోసం మీడియా నోళ్లు నొక్కేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు దేశంలో జర్నలిస్టులకు ఇచ్చేటువంటి రైల్వే రాయితీలు కూడా కేంద్ర ప్రభుత్వం కాలరాయడం జరిగింది. అదేవిధంగా కనీసము దేశంలో అన్ని వర్గాలకు ఇస్తున్నటువంటి ఇంటి స్థలాలు కూడా జర్నలిస్టులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ లేకపోవడం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. కరోనాలో దేశవ్యాప్తంగా ఆ మహమ్మారిలో అందరూ చనిపోతే దేశంలో చనిపోయినటువంటి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విఫలమయ్యాయి. మన రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయల డబ్బులు ప్రకటించి మరీ ఆ డబ్బులు ఇవ్వకుండా ఎన్నికపోయినటువంటి పరిస్థితి, ఇక్కడ ఇళ్ల స్థలాలు లేవు, అన్ని రకాల జర్నలిస్టులు ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి, కనీస హక్కులు, కనీస స్వేచ్ఛ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి నిరసనగా 2వ తారీఖును కూడా గాంధీ బొమ్మ దగ్గర సేవ్ జర్నలిజం చేయని చెప్పి దేశవ్యాప్తంగా చేశాం. ఈరోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ వైఖరి, ఎన్ఐఏ దాడుల మీద కూడా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి పత్రికా స్వేచ్ఛను కాపాడేదానికి నడుము బిగించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. న్యూస్ క్లిక్ ఎడిటర్ అరెస్టు, అరెస్టు దారితీసిన ప్రమాణాలను పాటించకపోవడాన్ని ప్రముఖంగా మీడియా తరఫున మేము ఖండిస్తున్నాం. దేశంలో మీడియా హక్కులు రోజుకు హరించకపోతున్నాయి. సంవత్సర సంవత్సరానికి ఇప్పుడు భారతదేశంలో యూపీఏ గవర్నమెంట్ పోయేటప్పటికి 44వ ర్యాంకు, ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో మంది 44వ ర్యాంకు ఉండింది. ఇప్పుడు ఈ 9.5 సంవత్సరానికి పోయేటప్పటికి 161వ ర్యాంకు పడిపోయింది. అంటే దేశంలో మీడియా ఏ రకంగా అణచివేతకు గురవుతుందనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. ప్రజలకు రావాల్సిన, మీడియా వాళ్ళకు రావాల్సిన కనీస హక్కులు కూడా మాకు దక్కడం లేదు. మాకు ఇళ్ల స్థలాలు కావచ్చు, రైల్వే పాసులు కావచ్చు, ఇతరత్ర ఫీ రీఎంబర్స్మెంట్స్కి సంబంధించిన, వైద్యానికి సంబంధించినట్టు కానీ ఏ సౌకర్యాలు అందడం లే. తమిళనాడు తరహాలో గౌరవ పారితోషికాలు కూడా మాకు ఇవ్వమని ఇంతకుముందు మేము ధర్నాలు, ర్యాలీ డిమాండ్ కూడా చేసి వినపత్రాలు కూడా ఇచ్చినాం. కానీ ఏ దానికి ఏ హక్కుకు మేము నోచుకోలేకపోతున్నాం మీడియా సోదరులం. కాబట్టి ఇప్పటికైనా సరే మీడియా హక్కును గౌరవించాలి, మీడియాకు స్వేచ్ఛను కల్పించాలని కోరుతున్నాం.